చెప్పండి వెంకటరెడ్డి గారు, అది నా ఫోన్, నా ఫోన్ ఎట్లా లాక్కుంటున్నారు మీరు? ఎందుకు బంద్ చేయమంటున్నారు? ఎందుకు ప్రొహిబిట్ చేసినారు? ఏ చట్టం కింద ప్రొహిబిట్ చేసారు చెప్పండి సార్? చట్టం చెప్పండి. ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడ ఉంది? ఇది మా హౌస్, మా హౌస్ లో మాతో ఎందుకు కలిసిన? ఇట్ ఈస్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ కోడ్. ఏది ఫోటోలు కూడా తీయలేరా? చెప్పు సార్, ఏ సెక్షన్ చెప్తాం ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పండి. డీసీపీ గారు, వెరీ ద రైట్ యూ హావ్, ఎట్లా తీసేస్తారు మీరు మా స్లోగన్స్ ని? సభలో ఆయన నొప్తాను, నువ్వు ఏమి నొప్తావు? అంబేద్కర్ రాజ్యాంగం లోపల నీకు ఏడక్కుంది, ఎట్లా చెప్తారు డీసీపీ గారు? ఎందుకు ఆపాడు? ఎట్లా ఆపుతాడు మా రైట్స్ ని? ఎందుకు లేదు సార్? ఆయన నిల్చుంటే సస్పెండ్ చేసిండు ఆయన. ఈయన మేము అలైటింగ్ పాయింట్ దగ్గర మాట్లాడుతుంటే ఈయన నొక్కేస్తున్నాడు. ఇక్కడే ఉంటాం, ఇక్కడ నుంచి యూ కెనాట్ త్రో అవర్ అవుట్. మరి ఇక్కడే స్లోగన్స్ ఇస్తాం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. దిస్ ఇస్ అవర్ హౌస్, వి హావ్ అవర్ స్పెషల్ రైట్స్. ఆయన లోపల నొక్కుతాడు, ఈయన బయట నొక్కేస్తాడు. ఇంతకాల బయటికి రాకుండా ఎత్తుకుపోతా ఉన్నారు, బరాబర్ ఇక్కడే కూర్చొని చెప్తాం మేము. దీంతోనే గాంధీ స్టాచ్యూ దగ్గర ఓపెన్ చేయించండి డీసీపీ గారు. విల్ ప్రొటెస్ట్ అవర్ రైట్స్. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించండి సార్. ఎలా వేసింది సార్ వారు? ఎట్లా లాగుతారు సార్ ఫోన్? వారు చేసారు సార్, చేసారు కాబట్టి అబ్జెక్షన్ చేస్తా ఉన్నాం. ఆయన వచ్చి ఫోన్ లాక్కుంటా ఉన్నాడు. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించండి. విల్ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రెమిసెస్. విల్ ప్రొటెస్ట్, లాక్ తీయించండి, లేకపోతే ఇక్కడే కూర్చుంటాం. గాంధీ బొమ్మ దగ్గర లాక్ తీయించండి, మేము అక్కడ ప్రొటెక్ట్ చేస్తాం. సస్పెండ్ చేసి సార్, గాంధీ గుట్టిన దేశంలో గాంధీ బొమ్మ ముందట నల్ల బిడ్డ ఇట్లా వేసుకొని కూర్చుంటాం సార్. యూ గివ్ అస్ ద పర్మిషన్, ప్లీజ్ చేయించండి. అది గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని ఇవ్వండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ బొమ్మ దగ్గర కూర్చుంటే మీకున్న ఇబ్బంది ఏంటి సార్? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని సార్ జవాన్ సార్, మీరు కట్టుబడి ఉంటాం సార్. తెలంగాణ ఉద్యోగం రోజు కొట్లాంటి జవాన్ సార్ సార్, మా గాంధీ బొమ్మ దగ్గర గాంధీ బొమ్మ దగ్గర గాంధీ డెమోక్రసీ గాంధీ బొమ్మ దగ్గర మౌన వ్రతం చేస్తాడు సార్. కొనసాగించాలి, నశించాలి, 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 నశించాలి. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, ధోని రాజ్యం, దొంగల రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, పోలీసుల రాజ్యం, దొంగల రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం, కాపాడుకుందాం. అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల చెప్పండి వెంకటరెడ్డి గారు, అది నా ఫోన్, నా ఫోన్ ఎట్లా లాక్కుంటున్నారు మీరు? ఎందుకు బంద్ చేయమంటున్నారు? ఎందుకు ప్రొహిబిట్ చేసినారు? ఏ చట్టం కింద ప్రొహిబిట్ చేసారు చెప్పండి సార్? చట్టం చెప్పండి. ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడ ఉంది? ఇది మా హౌస్, మా హౌస్ లో మాతో ఎందుకు కలిసిన? ఇట్ ఈస్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ కోడ్. ఏది ఫోటోలు కూడా తీయలేరా? చెప్పు సార్, ఏ సెక్షన్ చెప్తాం ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పండి. డీసీపీ గారు, వెరీ ద రైట్ యూ హావ్, ఎట్లా తీసేస్తారు మీరు మా స్లోగన్స్ ని? సభలో ఆయన నొప్తాను, నువ్వు ఏమి నొప్తావు? అంబేద్కర్ రాజ్యాంగం లోపల నీకు ఏడక్కుంది, ఎట్లా చెప్తారు డీసీపీ గారు? ఎందుకు ఆపాడు? ఎట్లా ఆపుతాడు మా రైట్స్ ని? ఎందుకు లేదు సార్? ఆయన నిల్చుంటే సస్పెండ్ చేసిండు ఆయన. ఈయన మేము అలైటింగ్ పాయింట్ దగ్గర మాట్లాడుతుంటే ఈయన నొక్కేస్తున్నాడు. ఇక్కడే ఉంటాం, ఇక్కడ నుంచి యూ కెనాట్ త్రో అవర్ అవుట్. మరి ఇక్కడే స్లోగన్స్ ఇస్తాం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. దిస్ ఇస్ అవర్ హౌస్,
వి హావ్ అవర్ స్పెషల్ రైట్స్. ఆయన లోపల నొక్కుతాడు, ఈయన బయట నొక్కేస్తాడు. ఇంతకాల బయటికి రాకుండా ఎత్తుకుపోతా ఉన్నారు. బరాబరు ఇక్కడే కూర్చొని చెప్తాం మేము. దీంతో గాంధీ స్టాచ్యూ దగ్గర ఓపెన్ చేయించండి డీసీపీ గారు. విల్ ప్రొటెస్ట్ అవర్ రైట్స్. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించండి సార్. లాగేసింది సార్ వారు. ఎట్లా లాగుతారు సార్ ఫోన్? వారు చేసారు సార్, చేసారు కాబట్టి అబ్జెక్షన్ చేస్తా ఉన్నాం. ఆయన వచ్చి ఫోన్ లాక్కుంటా ఉన్నాడు. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించండి. విల్ ప్రొటెస్ట్. ఇట్ ఈస్ అవర్ ప్రెమిసెస్. విల్ ప్రొటెస్ట్. లాక్ తీయించండి, లేకపోతే ఇక్కడే కూర్చుంటాం. గాంధీ బొమ్మ దగ్గర లాక్ తీయించండి, మేము అక్కడ ప్రొటెక్ట్ చేస్తాం. సస్పెండ్ చేసి సార్, గాంధీ గుట్టిన దేశంలో గాంధీ బొమ్మ ముందట నల్ల గుడ్డ ఇట్లా వేసుకొని కూర్చుంటాం సార్. యూ గివ్ అస్ ద పర్మిషన్, ప్లీజ్ చేయించండి. అది గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని ఈ దేశానికి స్వతంత్రం చేసిన గాంధీ బొమ్మ దగ్గర కూర్చుంటే మీకున్న ఇబ్బంది ఏంటి సార్? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని సార్ జవాన్ సార్, మీరు కట్టుబడి ఉంటాం సార్. తెలంగాణ రోజు కొట్లాంటి జవాన్ సార్ సార్, మా గాంధీ బొమ్మ దగ్గర గాంధీ బొమ్మ దగ్గర గాంధీ డెమోక్రసీ గాంధీ బొమ్మ దగ్గర మౌన వ్రతం చేస్తాడు సార్. కొనసాగించాలి, నశించాలి, 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 నశించాలి. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, ధోని రాజ్యం, దొంగల రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, పోలీసుల రాజ్యం, దొంగల రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, రక్షించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరి నశించాలి, నశించాలి. అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం, కాపాడుకుందాం. అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల